కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ వారిలో వారికి పడకపోవటం కొత్తేమీ కాదు. పిసిసి అధ్యక్షుడితోనైనా లేక సీఎంతోనైనా వారిలో వారికి మాత్రం తగాదాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వారి ముందే దర్జాగా కాలర్ ఎగరేసి మరీ నిలదీస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రాజస్థాన్ కాంగ్రెస్ కూడా చేరింది. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టే ఉంది. పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలట్కు, సీఎం అశోక్ గెహ్లాట్కు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా తయారైంది. వీరిద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఇవాళ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఢిల్లీ వెళ్లనున్నారు. హైకమాండ్తో భేటీ కానుండటంతో ఉత్కంఠ రేపుతోంది. సచిన్ పైలట్పై ఏం ఫిర్యాదు చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ విభేదాలు కాస్త ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పంచాయతీని ఏదోలా తెరపడేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీళ్ళిద్దరితో విడివిడిగా మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో వాడిన అస్త్రాన్ని కాంగ్రెస్ మళ్లీ వాడాలని చూస్తోంది. ముందుగా నేతలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఎలక్షన్స్ లో గెలవాలన్నది వారి ఆలోచన. కానీ రాజస్థాన్ కాంగ్రెస్ కర్ణాటకతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే కర్ణాటకలో నేతలు ఏకతాటిపై నిలబడ్డారు. ఒకరి మీద ఒకరు పరస్పరంగా మాట్లాడుకోకుండా అధికార బీజేపీపై రాజకీయ అస్త్రాలు వదిలారు. సరైన సమయానికి ఎన్నికల టికెట్లను కేటాయించి నేతలను ప్రజలకు చేరువ చేశారు. దాంతో కర్ణాటక ప్రజలు వారికి భారీ మెజారిటీని అందించారు. అదే ఫార్ములాను ఇక్కడ కూడా ప్రయోగించాలని చూస్తోంది. కానీ అధికారంలో ఉంది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. ఇక్కడి నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా వారిలో వారే ప్రెస్ మీట్లు పెట్టుకుని నిలదీసుకుంటున్నారు. ఇంతటితో ఈ పంచాయతీలకి ఫుల్ స్టాప్ పెట్టాలని వారిని ఢిల్లీకి పిలిపించారు. ఏదేమైనా కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపినట్టుగానే వినిపిస్తోంది. అందుకే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం ఎందుకని రాజస్థాన్లోని ఇరువురి నేతలతో ముందుగానే చర్చించి జరిగిన డ్యామేజ్ను కవర్ చేయాలని భావిస్తున్నారట. అందుకే ఈ నేతల మధ్య సంధిని నింపి వారిని ఒకే తాటి మీదకు తీసుకొచ్చి నిలబెట్టి మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ నేతలు భావిస్తున్నారట. మరి ఈ చర్చలు ఫలించి నేతలంతా ఒకే తాటిపైకి వస్తారా అన్నది చూడాలి. మరి తెలంగాణ.